నెల్లూరు ప్రజలు ఉత్సాహం చూస్తున్నాను. వస్తా ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పార్టీలో చేరుతున్నానంటే జిల్లాలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే చాలా మంది నాయకులు పెద్ద ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, కోపరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకో పక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ చేరిన తర్వాత ఆఖరి అస్తం వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావడం అనేది ఒక నూతనమైన ఉత్సాహం. పార్లమెంట్ లో సునాయాసంగా గెలుస్తున్నామని అభిప్రాయానికి వచ్చాం. అలాంటి ఒక మంచి వ్యక్తి, ఒక మంచి కోసం ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి, ప్రజలకు సేవ అందించాలి. ఏకైక ధ్యేయం ఆయనకు ఏదో రాజకీయం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనో తప్పుడు పనులు చేయాలన్న ఆలోచన కాకుండా, ఇదే వ్యాపారం కాకుండా ఆయన సంపాదించిన డబ్బుల్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు సేవ చేయాలని వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున, పార్టీ తరఫున స్వాగతం, పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వారితో కలిసి వారి శ్రీమతి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వచ్చారు, వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మా ఉత్సాహంగా వచ్చిన వాళ్ళు చూస్తా ఉంటే నెల్లూరు కార్పొరేషన్ కార్పొరేషన్ ఖాళీ అయిపోతా ఉంది, జిల్లా జిల్లా వైసీపీ ఖాళీ అయిపోతా ఉంది. అంత ఉత్సాహంతో ఈ కార్యక్రమాలకు వచ్చారు. ఈరోజు పార్టీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరంగా మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నా. మనందరం ఒక కుటుంబం. ఈ రోజు నుంచి ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా పూర్తిగా మిమ్మల్ని అందరినీ గౌరవించి పార్టీలో తగిన స్థానం కల్పించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈరోజు రూపకుండా ఊపు ఈరోజు మన పార్టీకి ఇక్కడ వారిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడు, న్యాయం కోసం పోరాడిన వ్యక్తి, అన్యాయం చేసిన వాళ్ళ పైన ఏం చేయాలో చూపించిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే మామూలుగా నేను ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నా హైదరాబాద్ లో లేకపోతే అమరావతిలో మీటింగ్ పెట్టుకొని పార్టీలో చేరికలు ఉండేటివి. కానీ ఈరోజు నేరుగా నేనే నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఈ వేదిక మీద పార్టీలోకి ఆహ్వానించామంటే అది వారికి ఇచ్చిన ప్రత్యేకత. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఆయన ఏదో పార్లమెంట్ లో పోటీ చేయాలని కాదు, అలాంటి వ్యక్తులు రాజకీయానికి అవసరం, రాజకీయాలకి గౌరవం తెచ్చే వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని పార్టీలోకి స్వాగతం పలకడం నా బాధ్యతగా ఆలోచించి ఈరోజు వారికి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క ఈ జిల్లాలో చూస్తే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ ఈ నెల్లూరు జిల్లా. బెజవాడ గోపాలరెడ్డి లాంటి నేతలు పుట్టిన జిల్లా. సారా ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభమైంది, దూపగుంట రోసమ్మ గారు పుట్టిన జిల్లా. అలాంటి జిల్లాలో ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ ని గలగలాడిస్తే ఇప్పుడు మొత్తం వచ్చిన నేతను చూస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని మ్యానుఫ్యాక్చరింగ్ హోల్సేల్ డీలర్షిప్ అమ్మకాలు అన్ని మార్కెటింగ్ అన్ని ఆయన చేసే పరిస్థితికి వచ్చారంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ నేతలు ఎంతో ఆత్మ గౌరవంతో బతుకుతారు, ఆత్మాభిమానంతో ముందుకు పోతారు. అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే
రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు. నాలాంటి 45 సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 9 సంవత్సరాలు ఎవ్వరికి దక్కని గౌరవం నాకు దక్కింది. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, 28 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, అలాంటి నాలాంటి వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే